గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి, నా తోటి సహచరులకి, ఇచ్చేసినటువంటి మత పెద్దలకి, పాత్రికేయులకి పేరుతున్న నమస్కారాలు. అదేవిధంగా విచ్చేసినటువంటి యువకులు ఎవరైతే ఉత్సవ కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాక్టీస్ అయితే పెట్టుకుని చేసుకుంటూ ఉంటున్నాం. పిల్లలు ఇప్పుడే ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు చేతికి ఎంత ఉన్నారు? మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు? ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా, ఇప్పుడు చేతి లేని వాళ్ళు ఎవరికి 5 రోజులు కాదు, ఎవరికి 8 రోజులు ఆలోచించలేదు. మామూలుగా వినాయక చవితి అంటేనే కొత్త ఉత్సాహాన్ని చూపేటువంటి పండగ ఇది. కులానికి మతానికి ఆహ్వానించుకుంటున్నాము. మామూలుగా చిన్నారులందరూ కూడా దీపావళి పండగ ఉత్సాహం చేసుకుంటే గణేష్ నిమజ్జనం, గణేష ఉత్సవం అనేది, గణేష్ పండగ అనేది యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆదరించేటువంటి పండగ, అభిమానించేటువంటి పండగ, ఆచరించేటువంటి పండగ. ఇది ఒక మత సాంప్రదాయంతో కులానికి మంటే ఇక్కడ మనకి సపోర్గా లేదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక ఎల్సీ డిపార్ట్మెంట్ గురించి చెప్పినారు. మీ అందరికీ కదిరి వాసులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్తాను. ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి. ఎక్కడ కరెంటు చీకులు మీకు అడ్డం ఉండవు. ఆగస్టులో చెప్తున్నాం, 24 ఆగస్టు, 25 ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కదిరి పట్టణంలో వినాయక చవితి కావచ్చు, లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలకు కావచ్చు, కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి. కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున మీకు పాటిస్తాను. ఇదందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక మీద చూస్తున్నాం. ఇక రెండోది మనం ఎన్ని విగ్రహాలు పోదనే దాని మీద, ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళ ప్రజల్లో పండవాలు ఉండదు, అరుగుల మీద పండవాలు ఉండేది. వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తా ఉంటే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజు బూదులు తిట్టించుకొని వినాయక చవితి నిర్వహించిన సంతోషం బాగుండాలి. కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి దుర్మి ఉత్సాహం అనేది ఆ రోజున మీకుండే సంతోషాన్ని, మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అయితుంది కాబట్టి మీరు ఆ స్థాయిలో అల్లరి చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, ఆ వయసులో అది ఉంటుంది. ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ, మన సంతోషాన్ని కానీ, మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ తుంచుకునే విధంగా ఉండకూడదు, లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేదిక నుంచి యువకులు ఇప్పుడు వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతి యువకులకు కూడా అప్పీల్ చేస్తున్నాము. కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా, వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది, మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అది మనందరినీ కూడా సమాజానికి దూరంగా నెట్టేస్తాం. ఆ ఇంటాక్సికేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, మన సమాజానికి పెనుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీస్ వారికి చెప్తా ఉన్నారు. గట్టిగా టఫ్ గానే యాక్ట్ అయ్యింది. మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే 48 అవర్స్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా, మద్యం అమ్మినా కూడా, కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళ డీటెయిల్ చేయండి. ఎవరైనా మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా 48 అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టుకోండి. కొంచెం భయం వస్తుంది ఆ రోజు ఉత్సవం రోజున ఇబ్బందికరంగా ఉండదు. మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను, వచ్చినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఒకటే వినవించుకుంటాను.
నిజామాబాద్ చెప్పినాడు మేము అందరం కలిసేది. ఎప్పుడు జరుగుతుంది మనం అందరం కలిసే చేస్తాం, ఎవరు మనం వేరే వేరే ఏం లేవు. ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తున్నారు, కొద్ది దూరం మేము నడుస్తాం, కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది, రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది, ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం. రెండవదిగా మనకు దాని గురించి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. కొద్ది మంది ఎవరో గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రిందట బడవాలు వినియానికి రాజకీయాలు చేసుకోవడానికి బడవాలు లేకుండా అయింది. కానీ మనందరికీ రాజకీయంగా బడవాలు లేకుండా పోలేదు, ప్రజలకు అయితే సంతోషాన్ని మిగిలిస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకమైన భయాలు ఈ ఊర్లో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారని కానీ ఎవరిని ఎవడు ముంచేసేటువంటి కార్యక్రమం. ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు బాబు తక్లీఫ్ మేరే లేదా ఆ కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో ఉందంటే అది కలిగి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ అందాన్ని మనం మరింత పెంపొందించుకుందాం, మనం అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అధికారులకు కూడా చెప్తున్నా, డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 డేస్, మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం, 1-2 డేస్ లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం, సంప్రదిస్తాం, పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అదుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తా ఉంటే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఇద్దరు సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాలం ఆయన నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజున బూతులు తిట్టించుకొని వినాయక చవితి నిర్వహించిన నేను ఊరన్నీ తిట్టు తినేటది అది పాటలను కూడా చూసినాడు. కానీ పాటలను తిప్పుకోవాలి నాకు ఎప్పుడు తీసుకునే ఆ రోజు నేను తీసుకునే నిర్ణయం ఫలితమే ఈ రోజు 4 విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపుకున్నాం, జిల్లా అధికారులను నడుపుకున్నాం. గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించిన అదే పెద్ద నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది. అది కూడా చాలా అతి కష్టం మీద 1-4 సార్లు ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రాజశేఖర్ బాబు గారు కొద్దివరకు మేము చెప్పిన దాన్ని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు కూడా మా మనసులో అయినా వాళ్ళ మనసుల్లో అయినా కూడా దీని మీద ఎక్కడ నిబంధనలు కానీ ఏదైతే కోపతాపాలు కానీ ఎవరికి లేవు. ఇక్కడ అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ కింద మనమే టేకప్ చేస్తాం, దీన్ని వదిలేస్తాం. మౌలానా గారు కూడా చెప్తారు ఇదే పెద్ద ఇష్యూ కాదు, లేదంటే ఊళ్ళో దీని మీద పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు ఇది. పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లని చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా విచ్చలబడి తరం వస్తుంది. కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేస్తూ పోతున్నాం. ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊళ్ళో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసికట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తాను, మీ కన్వీనియన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు 5 డేస్ అంటున్నారు, కానీ యువకుల్లో ఏమో 7 డేస్ అంటున్నారు. ఈ రెండింటి మధ్యన ఒక క్లాష్ ఉంది. ఈరోజు సాయంత్రం రేపు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు ఎరిగి మీ మనసు ఎరిగిన రీతిలోనే మేమందరినీ వారిని సమన్వయం చేసుకుని ఎందుకంటే ఇక్కడ ఉన్న సభ్యులు కానీ పాపం వాళ్ళకు కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితోనూ కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచనలు మెరిగిన నిర్ణయాలు ఉంటాయి, మిమ్మల్ని అందరికి సంతోషం పెట్టిన నిర్ణయాలు అవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చెప్పినారు, నేను గతంలో ఇంటికి పిలిపించుకొని పదే పదే మంటపాలు చెప్పేవారు అంతా గతంరా చూడంతా రంజాన్ రోజు బాగా ఎంత పవిత్రంగా ఉంటారు, మీరు కూడా చేసుకుంటారా, దేవుడు పిలిచిపోతారు మన దగ్గర అలర్ట్ చేస్తారు చేయండి. ఒక రోజు పొట్టి పొలం వస్తుంది కాదు 48 గంటల ముట్టు మనుషాలు మధ్య అని చెప్పేసి వాతావరణం సంతోషంతో బాగా ఉండాలి. కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి ఉత్సాహం అనేది ఆ రోజున మీకుండే సంతోషాన్ని